ఈ సినిమా మన పోయిన పిక్చర్ కూడా నాకు పరశురామే డైరెక్ట్ చేశాడు. పోయిన పిక్చర్ డైరెక్ట్ చేసేటప్పుడు ఊరికే ఒక 15-20 నిమిషాల కింద ఈ ఒక లైన్ నా దగ్గర ఉందో వినండి అని ఊరికే ఆఫీస్లో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇదేదో చెప్పాడు. చెప్పగానే నేను ఇదేదో బాగుంది, నువ్వు వేసిన ముడి చాలా బాగుంది, ఇది ఒకసారి ఆ ముడి విప్పి ఒకసారి చెప్పు అని అంటే, ఎప్పుడో ఒక 6 మాసాల తర్వాత 1 అవర్ చెప్తానండి అని 1 అవర్ కథ చెప్పాను. ఆ చెప్పిన రోజు నుంచి ఆఫీసులో కట్టేసి ఉంచాం. 1 ఇయర్ తర్వాత మొదలుపెట్టాం సినిమాని. అందులో రష్మి అక్క దగ్గరికి చేరడానికి 3 మాసాలు పట్టింది, 9 మాసాలు తర్వాత. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఇది ఏంటంటే, మేము సినిమా మొదలుపెట్టి 4 రోజుల తర్వాత అర్జున్ రెడ్డి రిలీజ్ అయింది. వెంటనే అందరం కంగారు పడి కలిశాం, ఇతనితోటి ఈ క్యారెక్టర్ చేయించడం కరెక్టా కాదా, జనం ఇతను ఎలా చూస్తారు, ఇతను అలా రౌడీ కిందే చూస్తారా ఎట్లా గాని. కానీ ఐ అప్రిషియేట్ ది స్టాండ్ టేకెన్ బై ది టీమ్. మనం మన స్క్రిప్ట్లో అర్జున్ రెడ్డిని చూసి కంగారు పడి ఒక మాట కూడా మార్చొద్దు అని అనుకున్నారు. దట్ ఈస్ ది సక్సెస్. ఈ సినిమా సక్సెస్ అయినప్పుడు ది స్టాండ్ దట్ ఈస్ టేకెన్ బై ది టీమ్ ఇంక్లూడింగ్ మీ, దట్ వీ షుడ్ నాట్ చేంజ్ ఈవెన్ ఎ వర్డ్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని నమ్మి కదా మన సినిమా తీస్తున్నాం. సో ఆ క్యారెక్టర్ని అతను చూపించే అంత మంచి ఆర్టిస్ట్ మన దగ్గర ఉండగా మన క్యారెక్టర్ మార్చడం ఎందుకు అని అనుకుని తీయడంలో ఈ సక్సెస్ అందరికీ కారణం అది. దీని తర్వాత విజయ్ నైస్ జెంటిల్మెన్, అలా కనపడతాడు రౌడీ, మీకు రౌడీ అని పేరు పెట్టాడు కానీ అతను చాలా మంచోడు మనిషి. ఏదున్నా ఓపెన్గా మాట్లాడతాడు. ఆ ఏదున్నా ఓపెన్గా మాట్లాడడం అనేది ఇవాళ ట్రెండ్ అయింది. అతన్ని ట్రాల్ చేస్తే ఆ ట్రాల్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించి దాన్ని ఎన్కాచ్ చేసుకునేంత తెలివైనడు.